తొందరగా వెళ్ళిపోయి మన షించాను గారిని పిక్ చేసుకోవాలి టైం చూస్తా అంటే అయిపోతాం తొందరగా వెళ్ళాలి ఇంకా అరే గారు రెండే రెండు నిమిషాలు వచ్చేస్తాను గైస్ ఎప్పుడో బయలుదేరాల్సింది ఈ షాప్గాతో ఆడుకొని ఆడుకొని టైం మొత్తం ఇదిపోయిందనమాట వచ్చేస్తానండి రా షించాను వచ్చేస్తాను ఇంకా తొందరగా చెప్పి గారిని పిక్ చేసుకుందాము గారు మాత్రం నా నాకోసము చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు ఏం చేస్తాం ఈ చాప్గాడితో ఆడుకుంటా టైం మొత్తం అయిపోయింది అనమాట షెట్ పెట్ షట్ పాపా తొందరపా తొందరపా ఈ బండి ఏంద్రా బండి పారా తొందరగా దీనికి హార్స్ పోర్ అంటారు ఏంది లేదు రాసా బండికి సడన్ గా తొందరగా తేలిపోతాము రెండే నిమిషాలు ఎప్పుడు లేట్ ఎప్పుడు కి రాడు ఒరే ఫ్రెండ్ ఏంద్రా ఇక్కడ ఉన్నావు గైస్ వచ్చేసి నా ఫ్రెండ్ అన్నమాట అరే ఫ్రెండ్ అది నీదేనా నా బండి బాబా ఏం బండి రాగా బండా గైస్ బండి మాత్రం భారీ గీతో ఉంది అరే చింటూ ఇడు ఏంద్ర రే ఏంద్ర ఏం చేస్తాను ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంకుల్ నేను వచ్చేసి మీ చింటూ ఫ్రెండ్ అంకుల్ అవునా సరే సరే బాగున్నావరా బాబు ఆ బాగున్నాను అంకుల్ అంకుల్ ఈ కారు మీదేనా నేను ఎక్కడా అరే రే బాబు యా ఏ నీ మొగం చూస్తా అంటే ఎప్పుడు అని చేసావు నా పడిని టచ్ చేద్దాం పక్క ఆడుకోబో అంకుల్ అలా మాట్లాడతారు అరే చింటూ ఏంద్రా మీ డాడీ అలా మాట్లాడుతున్నాడు ఓసారి బండి మని చెప్పరా అరే చింటూ నీకు ఎన్ని చెప్పాలరా ఇలాంటి పూర్వ తో ఫ్రెండ్షిప్ చేసి ఎప్పుడు చూసారా ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తు వెళ్ళిపో ఎక్కడి నుంచి ఏమి నీ పేరు షించానే కదా అవును అంకుల్ నా పేరు షించానే ఇంకోసారి మా వాడితో కనిపించావు అనుకో కొడక ఉండవు చెప్తాను గైస్ ఇల్లు అయితే అవమానిచ్చారనమాట ఏ గైస్ బండి రౌండ్ ఏమంటే నువ్వు వచ్చేసి పూర్ఫీలో ఏదో అంటున్నారు మా ఫ్రెండ్ల నుంచి చెప్తా గారింటి మా ఫ్రెండ్ల చెప్తే అంతా ఇక్కడేవో బండ్లు ఉన్నాయి బరిగిని కదా డ్రైవ్ చేద్దామా నాకేదో డ్రైవ్ చేయాలని ఉందనమాట డ్రైవ్ చేసే బలే ఉంటది అరాచి చింటూ నన్ను మీ బండ్లు ఎక్కించుకోవా ఇప్పుడు బండి డ్రైవ్ చేస్తా సర్లేండి మీరు వచ్చేసి ఆ పని చేస్తారండి నేను వచ్చేసి ఇంక ఇంటికి వెళ్తా ఓకేనా నా చిన్న మీటింగ్ ఉంది పోయేస్తా వీడేంది నా బండి పైన ఎక్కాడు బాయ్స్ ఎవడు బాయ్స్ వీడు నా బండి పైన ఎక్కాడు అరే బాయ్స్ మీరేం చేస్తున్నారా ఓడు నా లేంబరిగిని పైన ఎక్కేస్తాడు నా ల్యాంబ్రిగ్ని పైన ఎక్కి రే 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 నిన్న కొనుక్కోాల ల్యాంబ్రిగిని దిగు మర్యాదీ అంగుల్ ల్యాంబరి నాకు ఇస్తారు అంకుల్ ప్లీజ్ అంగుల్ డ్రై చేసుకుంటా తీసుకో తీసుకోంబ్రిగి నీకు నా ల్యాంబ్రి పైన ఎక్కుతావా తీసుకో తీసుకో అమ్మా అమ్మ దగ్గర విపరుంది ఉంది ఏంటి నన్నే నన్నే కాలుస్తావరా అంగుల్ వద్ద అంకుల్ వదిలేండి ప్లీజ్ తీసుకో 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 ఈడు పిల్లబచ్చాకాడు నన్న చూస్తున్నాడు ఎంత ధైర్యం రా నీకు నా ల్యాంబెక్ నెక్కి మళ్ళీ నన్నే 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 కొడతావా తీసుకో తీసుకో కరాటే వచ్చినట్టుంది బాయ్స్ ఏం చేస్తున్నారు బాయ్స్ మీరు సర్లే నేను బాయ్ ఇంకా ఆ బండి తీసుకోవచ్చు ఆ బ్లూ కలర్ బండి ఆ ఓకే ఓకే ఏ బాయ్స్ జాగ్రత్త ఆ బండి ఒక్కేనా బండికి కేసుకు రాసి పడ్డాయి అనుకోండి ఉంటారు చెప్తున్నా పదని ఇంకా తొందరగా అయితే పోదాం ఏందో ప్రతి ఓడొచ్చి గెలుపుతా ఉన్నాడా తెల్లపచ్చాగా మంచిగా ఎక్కువ అయితే అయిపోయారనమాట నా ల్యాంబరిని పైన నన్నే బెదిరిస్తున్నాడు తొందరగా వెళ్ళిపోవాలి టైం అయితే అయిపోతుంది నా కొంచెం షిండ్ గా వెయిట్ చేస్తా పాప తొందరగా అరే రే ఉండ్రెండ్ సండు గై శడు గైసుడు రేడు మన సించాన్ మాత్రం రే ఇడు మన షించానే రే షించాన్గా రే ఏంద్రు ఇక్కడికి రక్తం వస్తుంది ఎవట్రాంది కొట్టింది ఎవరో షిన్ఛాన్ గడి పైన అటాక్ చేశారు ఒరే సింఛాన్ గా లెగరా తొందరగా గైల్స్ ఎవరో మన సిటాక్ నా ఎవట్రాడి పైన అటాక్ చేసింది ఒరే షింఛాన్ లెగరా ప్లీజ్ అరే గైస్ అందరం లైక్ కొట్టే షింఛాన్గా లెగుస్తాడు అరే షింఛాన్ గా ఏమైంది చెప్పరా తొందరగా ఫ్రాంక్లిన్ అన్న మా ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడి దగ్గర వచ్చేసి ఒక బండి ఉందన్న ఆ బండి నాకు నచ్చిందన్న కానీ నాకు వాడు ఇవ్వలేదు అందుకే ఇక్కడ వచ్చానన్నా ఇక్కడ వచ్చేసి ఒక ని చూసా ఆ ల్యాంబర్ నాకు నచ్చిందన్న దాని లోపల ఎక్కుదామని చూస్తే తాను ఓనర్ వచ్చేసి నన్ను అయితే కొట్టాడన్నా ఫుల్ కొట్టేసాడన్నా ఎవరో డాన్ మాది ఉన్నాడన్నా రషించానుగా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా వద్దురా 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 అంటే ప్రతి ఓల్తో గెలుగుతా ఉంటావా నీకెందుకురా ల్యాంబర్ని ఫిరారి ఇచ్చా కొనిస్తానులేరా అన్నా నాకు అన్నా కార్ కావాలన్నా ప్లీజ్ అన్నా కొనిచ్చన్నా ఎందుకన్నా అందరి దగ్గర ఉన్నాయన్నా నా దగ్గర ఏంటి లేవన్నా కావాలంటే మన సబ్స్క్రైబర్స్ కూడా అడగన్నా ప్లీజ్ అన్నా కొని అన్నా కొనిస్తానులేరా నువ్వు బాధపడద్దు ఎవడు ఫైటింగ్ చేయమన్నా నిన్ను ఎవడు ఫైటింగ్ చేయమన్నా సైలెంట్ గా వచ్చి సింకి రాలి నీ కోసం ఊరంత తితుకుతానా లాస్ట్ గుడి కనిపించావు ఏం రాంచాన్గా పద్ధతి మార్చుకోరా నువ్వు అన్నా ఫ్రాంక్ నన్ను కొట్టాడు కదన్నా నువ్వు ఫైటింగ్ చేయడవాన్ని కొట్టాలన్నా అరే షించాను వాళ్ళంటే పెద్ద పెద్ద బాడీలు ఉన్నాయరా రా నా చిన్న బాడి నువ్వు ఏం మాట్లాడుతున్నావు రే మీ అన్నంత పెద్దోడు కాదు రక్షించాను నా దగ్గర పౌరులు లేవు డబ్బులు లేవు ఏంటివి లేవరా మీ అన్న వచ్చేసి మౌల్ పేదమే అని రే ఈ అర్థం చేసుకో రక్షించానుగా ఎందుకురా రుస్తావా పో అన్నా నువ్వు ఎప్పుడు అని అంటావు మనం ఎప్పుడు మారతామో ఏందో సర్లే సర్లే ఎండికి వచ్చేసా పడుకుందాంపా అన్న ఫ్రాంక్లే ఏందన్నా వచ్చేసి ఎన్ని బండ్లున్నాయి పునరాసించు చూస్తా నువ్వు ఏమైతే ఎవర్రా మీరంతా మా ఇంటికి వచ్చారు యో ఏందయా ఇది నో ఎవరన్నా నువ్వు అరే బాబు అక్కడ మా మేనేజర్ గారు ఉన్నారు ఆయన తెలియ మాట్లాడబాబు ఎన్ని మేనేజర్ ఎవడు మేనేజర్ ఇడేనా నువ్వు ఏమైందన్నా ఏం చేస్తున్నావు అన్న ఇక్కడ అరే బాబు మీరు వచ్చేసి మర్యాదకి ఇల్లు ఖాళీ చేసేయాలి ఎందుకంటే ఇది వచ్చేసి ఇల్లీగల్ ప్లేస్ లో ఉంది అందుకు ఈ ప్లేస్ వచ్చేసి లాస్ట్ అండ్ గవర్నమెంట్ పక్క వెళ్ళాడుకోండి ఇంకా ఆఫీసర్ ఏం మాట్లాడుతున్నారు ఆఫీసర్ మీరు ఇల్లు మా తాతగారు అప్పట్లో మా తాతగారు దీన్ని కట్టారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ బాబు ఇంకెళ్ళి సామాన్లు తెచ్చుకోబో ఇవన్నీ మా దగ్గర రావు గానీ మన ఖాళీ చేసే ఇంకా ఎందుకు వీళ్ళేందయ్యా వీళ్ళు ఇట్టున్నారు ఏందా ఇది ఖాళీ చేసి నా ఇల్లు కేసీద్ది లాస్ ఆండర్స్ గవర్నమెంట్ ఏం చెప్తారంటే మనం ఖాళీ చేయకపోతే ఇంకా మనల్ని అరెస్ట్ చేస్తారంట ఏం చేద్దాం ఖాళీ చేద్దామా ఇది వచ్చేసి ఇల్లీగల్ ప్లేస్ అంట ఇది మా తాతగాడిది వేసి ఈ ప్లేస్ ఏందో అసలు టైం మాత్రం బ్యాడ్గా అవుతుంది అనమాట ఫ్రాంక్లే అన్నా ఇంకా మన బతుకు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పారాసాయి నువ్వు ఈ అప్పుడే కథ చెప్తాడు ఆఫీసర్ ఏదో చెప్పండి ఆఫీసర్ మీరు ఏం చెప్తే చేస్తా అవన్నీ వద్దు కానీ ఒక యాభై కోట్లు ఇచ్చానుకో అనుకో నేను చెక్ చేస్తా ఏంటి యాభై కోట్లు ఇవ్వాలా ఏం మాట్లాడతానని ఆఫీసర్ మీరు గైస్ యాభై కోట్లు ఇచ్చావు అనుకోండి అప్పుడు వచ్చేసి మన ఇల్లు మనకైతే ఇచ్చేస్తారంట ఫైర్ అంటే ఏం చేద్దాం గైస్ ఏం చేద్దాం యాభై కోట్లు యాడ్ నుంచి తెచ్చేదా రే ఏందో నా నువ్వు రావా ఈ చాపుగాడి రాడంటే అక్కడే ఎత్తుంటాడంటే అక్కడే ఉండిపోయి ఈ చాపుగాడి పెద్ద అయిపోయింది రారా అనమాటది అంటే రాకుండా నేను లోపలే ఉంటా ఏదేం చేసుకో నాకు టిక్కర్ వేసిపోయింది చేసి ఇంకా ఆడే వస్తానులేండి ఎన్నిసార్లు చెప్పాలి రాపుగాడికి అన్నా ఫ్రాంక్ల తీసుకొచ్చేద్దాం తీసుకొచ్చేద్దామన్నా ఉండ్రా రెండు నిమిషాలు ఉండి ఇల్లు చూసుకొని ఆ తర్వాత వచ్చి తీసుకొద్దాం ఓకేనా ఇల్లు లేదు ఏంది లేదు అన్నా ఫ్రాంక్లన్నా మనం ఇప్పుడు ఎక్కడ ఉండబోతున్నామన్నా ట్రవరంగుల ఇంటికి వెళ్దామా ఏటికెళ్లాలి రే నాకు ఉండ్రా సేపు ఇక్కలేసిపోతుంది బ్రెయిన్ లో ఆడూర్లో లేడు దంగేసి ఇంకా ఏంటి టెంటా వద్దులే రాత్రిపూడి సింహాలు వస్తాయేమో లోపలికి ఆ వస్తాయి వస్తాయి పెద్ద పెద్ద వస్తాయి ఉండరాగా సేపు ఇక్కడ బుర్రబంజేట్ వేసి ఇంకేం చేయాలి అనేసి రోడ్డుపై అనమాట ఓ బ్యాకప్ లేదు ఓ బ్యాకప్ ప్లాన్ లేదు ఏంది లేదు ఏ లేదు బీ లేదు సీ లేదు రోడ్డు మీదకి వచ్చేసావు అనమాట ఏం చేద్దాం ఏం చేద్దాం కానీ అడిగాను అనుకోండి మొత్తం ఎక్స్పైర్ అయిపోయిన ఐడియా చెప్తున్నాడు ఒక ఐడియా కూడా మంచి చెప్పడనమాట ఏం చేద్దాం ఏం చేద్దాం మన ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇల్లు ఇల్లుందా దీంట్లో ఒకసారి ప్లాన్ చేద్దాం దయ్యాల కుంపలా ఉందన్న వద్ద వెళ్ళిపోద్దాం పా అన్న అవునరా దయ్యాలు అయితే ఉంటాయి అనుకుంటా వద్దుల ఇలాంటి చోటులో మనం అయితే ఉండలేము అనమాట దయ్యాలు ఉంటాయి లోపల రాత్రి పూట వస్తాయి అనమాట పొద్దున పుట్టేరావు రాత్రి రాత్రిపూట రాత్రిపూటి వచ్చి నా అసలే తిక్క మనిషి నేను దయ్యాలు వన్ బ్యాటింగ్ ఆడేస్తా అనమాట మన షించాను కూడా భయపడతాడు అవునన్నా నాకు దయ్యాలంటే చాలా భయం అన్నా అన్న పని చేద్దాం ముందర వచ్చేసి రివర్ ఉంది కదా ఈ రివర్ పక్కన వచ్చి వేసుకుందామా పని చెడియా గా బానేవా ప్లాన్ అన్న ఫ్రాంక్ లెన్ అక్కడ ఏదో చాప్ ఉంది ఏం చేపరా రే చేప కాదు రాజేసేదో ఇది వచ్చేసేదో వేయాలనుకుంటా వేల్ అనుకుంటా రే ఉన్న గైసు బతికైతుంది అనమాట రేషించాను బతికే ఉంది ఇది కిల్లర్ వేలు ఓ పని చేస్తాం దీని తోస్తా అనమాట ఇదే షాట్ షర్ట్ ప్యాన్ నా పోర్ సరిపోలేదు అనమాట ఓ పని రా రషించానుగా బండితో గుద్దుతా అనమాట గుద్ద అంటే గుద్దని గేసి లైట్ దాన్ని పుష్ చేస్తా అనమాట నా స్ట్రెంత్ సరిపోవట్లేదు ఈరోజు చిన్నగా పుష్ చేస్తాను నిల్లులకి బతికే ఉంది అన్నమాట ఇది చిన్నగా చిన్నగా పుష్ చేయి పుష్ చేయి పుష్ చేయి ఏం కాదు ఏం కాదు బతికిస్తాను నేను బతికిస్తా భయపడద్దు భయపడద్దు రక్కి వెళ్ళి మీ అన్న ఉన్నాడు కమాన్ 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 చిన్న దోసే అన్న ఫ్రాంక్లీ అన్నా నీకు భలే వస్తాయని అలాంటి ఐడియాలు చూడన్నా బతికిచ్చేసాము అన్నా సూపర్ అన్నా 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 ఫ్రాంక్లీ అన్నా నీకు చాలా ఐక్యూ ఉందన్నా ఏమనుకున్నావు రాసించాను అదే సేవియర్ అందరినీ కాపాడతా ఉందా పోయిందా అన్న ఫ్రాంక్లన్న ఏందన్నా అది మెరుస్తుంది అన్న దూరం వచ్చే అన్న వద్దన్న వెళ్ళొద్దన్నా ఉన్న రాసించాను రెండు నిమిషాలు నువ్వు ఇదేందా ఇదేదో మెరుస్తుంది పా పా పరిగెత్తు పరిగిత్తు పరిగెత్తు గైస్ ఏంది గైస్ ఏదో మెరుస్తుంది అన్న సించాను ఏంద్రా పోగా అన్న ఫ్రాంక్లన్న అదేదో మ్యాజిక్ ఫిష్ మాత్రం ఉందన్న వచ్చే అన్న అన్న పొగ ఎట్టుకెళ్ళిపోయింది అన్న వీడేవడన్న నీ లోపలి వచ్చాడు రే ఎవడ్రా ఇడు గైస్ ఎవడు గైస్ ఇడు రే ఏంద్ర ఎట్టున్నాడు ఇడు థ్యాంక్ యూ రా బాబు నన్ను కాపాడినందుకు అన్న ఏందన్న ఎట్టున్నావు యా ఊరన్న ఇది అది చేసి వేరే ఊర్లే అర్థ నెంబర్ సిక్స్ జీరో ఫోర్ త్రీ అనేసి వేరే అర్థ ఉంది ఉందన్నమాట పర్పాటుకు వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసా వచ్చేసి ఇక్కడ వచ్చేసి సెవెన్ పైన మ్యాజిక్ వేసాడు అందుకే ఆ చేప మాత్రం అయితే అయిపోయా థ్యాంక్ యూ నన్ను కాబనందుకు నీకేం కావాలో కోరిక ఇచ్చేస్తా ఏ వద్దులేనా నువ్వు బాగుంటే చాలు దానికన్నా వద్దు ఏదో ఫ్రాంక్ల నుండి రెండు నిమిషాలు ఎక్కడున్నావు రే షింఛాన్ ఏమైందిరా నీకు అరే షింఛాన్ లగరా తొందరగా అరే నాకేమైంది రే రే ఇదేందా అయితే నక్కలు ఇట్ అయిపోయారు ఏమైందిరా నాకు అన్నా ఫ్రాంక్ల నువ్వు ఏందా విచిత్రంగా ఉన్నానా ఏమైందిరా నాకు ఒకసారి చూసుకో అన్నా

ఫ్రాంక్లిన్ స్పైడర్ మ్యాన్ అయిపోయాడు రేషించాను స్పైడర్ మ్యాన్ కాదురా స్వామి గైస్ ఎందుకు గైస్ ఈ పోర్లు ఇట్టున్నాయి అంటే ఇప్పుడు నేను వచ్చేసి అంత పైకి జంప్ చేయగలనా ఒకసారి జంప్ చేద్దాము చూడండి గైస్ ఈ రోడ్ వచ్చే ఎత్తుగా ఎత్తుకైతుంది ఇప్పుడు జంప్ చేస్తా జంప్ చేయద్ది ఆ పట్టుకో గైస్ జంప్ చేసా అన్నమాట ఓ అమ్మ ఇది ఎక్కడ మ్యాజిక్ రా మా భారీగా అవుతుంది అనమాట దొరికింది గైస్ మనకు పౌరు మాత్రం దొరికో చురుకో చురుకో ఏ బండి గుద్దినా సరే నాకు ఏం అవట్లేదు అనమాట ఇది వచ్చేసి ఇంకో మ్యాజిక్ బాబా బాబా ఇలాంటి మ్యాజిక్ లుబ్బా లేవుంటాయి రా మావా అరే షించాను వస్తున్నా మీ అన్న మౌల్ మ్యాన్ కాదు ఇప్పుడు భారీ మ్యాన్ అయిపోయాడు అన్నా ఫ్రాంక్ అన్నా ఏదోటి కోరుకో అన్న ఏం కోరుకుందాము గైస్ నాకు వచ్చేసి ఇల్లు కాళ్ళు ఇప్పుడు అనమాట ఓ పని చేద్దాం నాకు డబ్బులు కాలు రసించాను నాకు గైస్ ఏంది గైస్ ఇది ఊరు కట్టాను అనమాట డబ్బులు కాలు అనేసి అప్పుడే డబ్బులు అయితే వచ్చేసాయి ఓయమ్మా సించాన్ గా ఇదేదో పెద్ద మ్యాజిక్ మాత్రం అయితే అన్న ఇప్పుడు మన దగ్గర యాభై కోట్లు కాదన్నా మన దగ్గర వచ్చేసి నూట యాభై కోట్లు ఉన్నాయన్నా అన్న మన ఇల్లు వచ్చేసి అన్నా ఇందామన్నా సించాన్ ఇల్లు మన ఇల్లు తీసుకుందాం ఇంకా అయిపోయింది ఆ రోజులు అయితే అయిపోయారనమాట షించానుగా టైం వచ్చింది టైం వచ్చింది రా మీ అనకు టైం వచ్చింది ఇంకేం కాదు చెప్పు ల్యాంబరికి ఫిరారియా ఏం కాదు చెప్పు అన్నీ మనం అనుకుంటే వచ్చేస్తా అనమాట షోరూమ్ పోయే అవసరం కూడా లేదు వేసి ఇంకా అనుకుంటే సార్ అనమాట ల్యాంబరిగినా ఫిరారీ అమ్మ కల ముందరికైతే వచ్చేస్తా అనమాట అది మనకున్న మ్యాజిక్ పవరు సరళ ఇంకా చిన్నగా తెలియపోదాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయమని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వద్దాం అంతవరకు గైస్ బాయ్